హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి చెన్నై వైసెస్ ఢిల్లీ మధ్య జరుగుతున్న మ్యాచ్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ అందుకనే ముందుగా మన జేఎల్ విన్నర్స్ లాస్ట్ టూ మ్యాచెస్ విన్నర్స్ అని చూద్దాం ఫ్రెండ్స్ మ్యాచ్ మ్యాక్సిమం ఎలా అవుతున్నాయంటే టీంలో ఎంత స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్ లేనప్పుడు కానీ మాక్సిమం ముగ్గురే వస్తున్నారు మీరు అబ్జర్వ్ చేయండి ముగ్గురు బేస్ పెట్టండి ఒకరు మాత్రం కెప్టెన్గా బ్యాటింగ్ లిస్ట్లో వాళ్ళే వస్తున్నారు ఎవరైనా సరే సో నిన్న రాహుల్ కానివ్వండి అండ్ మొన్న మ్యాచ్లు సమ్మిలా సో మాక్సిమం బ్యాటింగ్ లిస్ట్ ఐదు ఆరు ఆరు ఉన్నా సరే మాక్సిమం ముగ్గురే వస్తున్నారు మిగిలిన వాళ్ళు ఒక ట్వంటీ రన్స్ అలా కొట్టుకుంటూ కొడుతున్నారు సో ఇక్కడ బౌలర్స్ ఏంటంటే తల ఒక ఒక్కొక్క వికెట్ తీసినా సరే వాళ్ళు ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం బ్యాట్స్మెన్ ఇట్లా బౌలర్కి ఎక్కువ పాయింట్లు వస్తుంది అన్నమాట సో బ్యాట్స్మెన్ ఏంటంటే ఒక టీం నుంచి మా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాహుల్ ఉన్నాడు రాహుల్ ఆడాడు అగర్వాల్ కొంచెం ఆడాడు అంతే ఇంకెవరు అంత పెద్దగా ఏం ఆడలేదు సో అండ్ ఈ టీం చూసుకున్నా కానీ కోహ్లీ ఉన్నారు పడికల్ ఉన్నారు మరి ఆ నయర్ ఉన్నారు ఇంతమంది ఉన్న కదా మ్యాక్సిమం ముగ్గురే వస్తున్నారు డ్రీమ్ టీంలోకి సో మీరు కూడా ఏం చేస్తారంటే ఈరోజు మ్యాచ్ స్ట్రాటజీలో ఇలా కీపర్ కన్ఫామ్ ఒక రెండాలి కాబట్టి ఒకరు తీసుకోండి అది కూడా పంతను తీసుకుంటే మంచిది ధోని దాకా బ్యాటింగ్ రావట్లే కాబట్టి పంతను తీసుకుంటే మంచిది అండ్ ఇంక మిగిలిన బ్యాటింగ్ ఇష్టం ముగ్గురు ఒక ఎంతమంది ఐదుగురు ఉన్నా సరే మార్చి మార్చి ఆ ముగ్గురిని ఐదుగురే పెట్టాను ట్రై చేయండి ఇంక ఇక్కడ మిగిలిన ఒక మిగిలిన సెవెన్ మెంబర్స్ మాక్సిమం బౌలింగ్ లిస్ట్ నుంచి తీసుకోవడం ట్రై చేయండి ఆల్రౌండ్ ఒకరిని తీసుకోండి మిగిలినంత ఆరుగురు కూడా బౌలింగ్ లిస్ట్ నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి సో అలాంటి స్ట్రాటజీలో క్లిక్ అవుతుంది ఎందుకంటే బ్యాటింగ్ లిస్ట్లో మహా అయితే ఒక ముగ్గురు ఆడుతుంటారు ఆ ముగ్గురులో ఒకరు కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రన్స్ బిలోనే కొడుతున్నారు సో అందుకని ఇదే ఫార్ములాని అని పాట దీంట్ మ్యాచ్లో మినిమం లెవెన్ టీమ్స్ ట్రై చేయండి అంతకుముందు మ్యాచ్ కూడా సేమ్ ఇలానే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇలా మ్యాచ్లోకి వెళ్దాం అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చిన వారితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్లేకం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం బ్యాటింగ్ ఆర్డర్ చూద్దాం అండ్ చెన్నై నుంచి విజయ్ వాట్సన్ ఇద్దరు ఓపెన్ ఫ్రెండ్స్ వాట్సన్ మంచి బ్యాట్స్మెన్ ఫ్రెండ్స్ అండ్ విజయ్ అయితే రీసెంట్గా అయితే ఫామ్లో లేడు అండ్ లాస్ట్ టూ మ్యాచ్స్ కూడా ఫెయిల్ అయ్యాడు ఒకళ్ళు విజయ్ ప్లేస్లో వస్తే జగదీశన్ రావచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లు అండ్ వన్ డౌన్లో డూపుల్సీస్ వస్తున్న ఫామ్లో ఉన్నాడు సారీ డూపుల్సీస్ మంచి ఫామ్లో ఉన్నాడు లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం మనకి సెవెంటీ త్రీ రన్స్ కొట్టాడు ఫస్ట్ మ్యాచ్ కూడా బాగా ఆడాడు సెవెంటీ రన్స్ కొట్టాడు సో మ్యాక్సిమం ఎస్ఎల్ అయితే కెప్టెన్కి ట్రై చేయండి అండ్ సమ్కరణ్ శామ్ మంచి బౌలర్ అండ్ బ్యాటింగ్ కూడా ముందే వస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే హిట్టింగ్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ప్రమోషన్ చేస్తున్నారు హిట్టింగ్ చేయాలనుకుంటే మ్యాక్సిమం ముందేలా పంపిస్తున్నారు బ్యాటింగ్కి సో మాక్సిమం ఎస్ఎల్ లో కూడా కెప్టెన్ పెట్టవచ్చు సమ్కరణ్ ఎందుకంటే రెత్వార్ కూడా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి అండ్ నెక్స్ట్ గాయక్వాడ్ మంచి బ్యాట్స్మెన్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఓపెనర్ బ్యాట్స్మెన్ ఒకలా వస్తే గయక్వాడ్ కూడా ఓపెనింగ్ వచ్చి విజయ్ ఇస్తే మాత్రం గాయక్వాడ్ గాయక్వాడ్ ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో మీకు ట్రై చేస్తే గ్రాండ్లీ కెప్టెన్ ట్రై చేయను ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ జాదవ్ జాదవ్ గ్రాండిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆ గ్రాండీ టీమ్ ఎలా ఉండాలంటే ఒకవేళ ఓ డూప్లిసిస్ వాట్సన్ లాంటి వాడు ఓపెనింగ్ ఫెయిల్ అయ్యారు అన్నప్పుడు ఖచ్చితంగా బ్యా బ్యాటింగ్ జాదవ్కి వస్తుంది ఆడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి మ్యాచ్లో జా అలాంటి టీంలో జాదవ్ని కెప్టెన్ పెట్టండి అండ్ ధోనిని కూడా అలాంటి టీంలో పెట్టండి మ్యాక్సిమం ఓపెనర్లు అట్లా వన్ డోన్ ఫెయిల్ అవుతారు అనుకున్నప్పుడు మాత్రం ధోనిని జాదవ్ లాంటి లో ఎడర్లో తీసుకోండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే ధోనిని తీసుకోపోవటం మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే చూసి మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం ఆ జాదవ్ తర్వాతే బ్యాటింగ్ వస్తున్నాడు అండ్ సో మాక్సిమం లో వస్తానికి వస్తున్నాడు కాబట్టి మ్యాక్సిమం ధోని వదిలేయడానికి ట్రై చేయండి ఎందుకంటే పంట మనకి వన్ డౌన్ టూ టూ డౌన్ వస్తున్నాడు కాబట్టి మంచి పంతు మంచి బ్యాట్స్మెన్ సో అందుకని మీరు ధోనిని వదిలేయండి వంతు తీసుకొని ట్రై చేయండి అండ్ నెక్స్ట్ జడేజా మంచి స్పిన్నర్ అండ్ బ్యాటింగ్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ అండ్ ఈ టీం నుంచి స్పీడ్ బౌలర్ వచ్చేసి నింగిడి చాహర్ సంకరణ్ ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్ స్పిన్ వచ్చేసి జడేజా చావ్లా ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ మంచి స్ట్రాంగ్ టీము ఒక చెన్నై టీంలో ఉండే ఛాన్స్ ఉంది మనం ఇప్పుడు ఢిల్లీ చూద్దాం ఢిల్లీ ఓపెన్ వచ్చేసి ప్రృద్విషా అండ్ ధావన్ ఫ్రెండ్స్ ఇద్దరు లాస్ట్ మ్యాచెస్ ఫెయిల్ అయ్యారు బట్ ఇద్దరు మంచి బ్యాట్స్మెన్ ఫ్రెండ్స్ మనకి ప్రద్దుషా చూసా త్రిబుల్ సెంచరీ కూడా చేశారు మన డొమెస్టిక్ మ్యాచ్లలో సో మంచి స్పీడ్ కూడా ఆడతారు ఫ్రెండ్స్ సో జస్ట్ తక్కువ ట్వంటీ పర్సెంట్స్ ఆమె సెలెక్ట్ చేశారు కాబట్టి కొంచెం గ్రాండ్లీ కెప్టెన్ ట్రై చేయండి ఎందుకంటే ఓపెనింగ్ కూడా వస్తాడు కాబట్టి అండ్ దాని గురించి మనందరికి తెలుసు మంచి బ్యాట్స్మెన్ బట్ లాస్ట్ మ్యాచ్ అయితే ఫెయిల్ అయ్యాడు జస్ట్ ఫార్టీ పర్సెంట్ సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్ మీరు గ్రాండ్గా అయితే కెప్టెన్ ట్రై చేయండి అండ్ హెట్మేర్ ఇక్కడ హెడ్మేర్ మామూలుగా మొన్న వన్ డౌన్ వచ్చాడు బట్ ఎవరైతే రాకపోవచ్చు అయ్యారే రావచ్చు వన్ డౌన్లో సెకండ్ డౌన్ రావచ్చు హెట్మేరు బట్ జస్ట్ ట్వంటీ పర్సెంట్ సెలెక్ట్ చేశారండి అండి మంచి బ్యాట్స్మెన్ అంటే చూసుకొని ఆడతాడు మంచి హిట్టింగ్ చేయగల టాలెంట్ ఉన్న బ్యాట్స్మెన్ ఫ్రెండ్స్ సో మాక్సిమం కన్ఫామ్గా కూడా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ అయ్యర్ ఫ్రెండ్స్ అయ్యర్ గురించి దగ్గర తెలుసు ఆల్రెడీ మన నేషనల్ టీంలో ఉండు కాబట్టి సో మంచి ప్లేయరు అండ్ మంచిగా హిట్టింగ్ కూడా చేయగలరు కాబట్టి మ్యాక్సిమం తీసుకోండి గ్రాండ్లీ కూడా కెప్టెన్ పెట్టడానికి ట్రై చేయండి ఎస్ఎల్ మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పంత్ ఫ్రెండ్స్ మన పంత్ గురించి తెలుసు మనకి ఆల్రెడీ కీపింగ్ లిస్ట్ ధోని పంత్ ఇద్దరే ఉన్నారు బట్ ధోని లో ఆర్డర్ వస్తున్న పంతు కొంచెం ముందే వస్తుండే కాబట్టి మ్యాక్సిమం పంత్ని తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ స్టోరీ మనం లాస్ట్ చూసాం అండ్ ఈజీగా ఒక్క ఓవర్లో థర్టీ ట్వంటీ సెవెన్ రన్స్ కొట్టాడు సో మ్యాక్సిమం బౌలింగ్ కూడా వేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా రెండు వికెట్ కూడా తీశారు కాబట్టి మ్యాక్సిమం తీసుకోండి ఎస్ఎల్ తీసుకొని గ్రాండ్లీ కెప్టెన్ కూడా పెట్టాను ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టీమ్ నుంచి స్పీడ్ బౌలింగ్ వచ్చేసి మోహిత్ శర్మ నోట్రాజ్ రబాడా ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్ అండ్ స్టోనీస్ నలుగురు వేస్తున్నారు అండ్ స్పిన్ వచ్చేసి అక్షర్ పటేల్ అశ్విన్ లాస్ట్ మ్యాచ్ అశ్విన్ ఒక్కవర్ బౌలింగ్ చేశారు ఫ్రెండ్స్ చిన్న ఇం చిన్న అవ్వటం వల్ల బౌలింగ్ వేయలేదు బట్ ఈ మ్యాచ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక లేకపోతే మాత్రం మిశ్రా వస్తారు మిశ్రా కూడా మంచి బౌలర్ ఫ్రెండ్స్ సో స్పీ ఢిల్లీ ఇలా ఉండే ఛాన్స్ అయితే ఉంది బ్యాటింగ్ ఆడటం ఒక ఫ్రెండ్స్ మేము ఇప్పుడు టీం చూద్దాం మనం ఓకే ఫ్రెండ్స్ ప్రాబ్లం మీరు ఎస్ఎల్ పెట్టాలని కూడా ఇలా ఈ టీంతో ట్రై చేయండి ఫ్రెండ్స్ మన కీపింగ్ లిస్ట్లో ధోనీ పంత్లో ఉన్నారు ఎస్ఎల్కి మాత్రం పంతే ఇది బెస్ట్ ఆప్షన్ అండ్ ఇక్కడ ధావన్ దావన్ని పృద్విషా తీసేశాను ఒకళ్ళు మీరు వాళ్ళిద్దరిలో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం మ్యాన్ తీసేసి పృద్దిషనైనా దావని పెట్టుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మురళీ విజయ్ తీసేశారు ఫ్రెండ్స్ మురళి విజయ్ అంత బ్యాటింగ్ ఫామ్లో లేడు కాబట్టి తీసేశాను అండ్ ఒకళ్ళు మీరు ఇక్కడ ఇంకెవరైనా విజయ్ కానీ దావన్ అండ్ పృథ్విషా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఇద్దరు రీప్లేస్ చేయండి జడేజా అని హెడ్మెన్ ఇద్దరిని రీప్లేస్ చేసి వాళ్ళని పెట్టుకోండి మీకు టీం లెవెల్ కావాలంటే వాళ్ళని అండ్ మనకి స్టోనీస్ని చూస్తే మనకు లాస్ట్ హిట్టింగ్ చేస్తారు అండ్ బౌలింగ్ కూడా వేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ ఎస్ఎల్ టీంలో అండ్ సమకరణ కూడా మనకి బ్యాటింగ్ ఆర్డర్లో ముందే పంపిస్తున్నారు అండ్ బౌలింగ్ కూడా వేస్తున్నాడు ఖచ్చితంగా తీసుకోండి కెప్టెన్ ఏం పెట్టండి పర్లేదు మంచి ఎందుకంటే ఆల్రౌండర్ కాబట్టి ఎందుకంటే బ్యాట్స్మెన్ అయినా ఒక ఫెయిల్ అయ్యే ఛాన్స్ కాబట్టి ఆల్ ఆల్రౌండర్ అంటే ఒక బ్యాటింగ్ కాబట్టి బౌలింగ్ అయినా పాయింట్ తెచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆల్ రౌండర్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ మనకు బోయింగ్ లిస్ట్లో ది బెస్ట్ ఆప్షన్ అయితే నెంగిడి రవాడా చాహర్ ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ట్రై తీసుకోండి సో మొక్కలు జిఎల్ అంటే ఇప్పుడు చెన్నై నుంచి ఒక టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతుందని అనుకున్నప్పుడు మాత్రం అలా ఓపెనర్లో అలా తీసేసి దాంట్లో ధోనిని పెట్టండి ఫ్రెండ్స్ లేకపోతే పంతకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అండ్ ఒక వస్తే జగదీశన్ వాళ్ళ మురళి విజయ్ ప్లేస్ జగదీశన్ రావచ్చు వస్తే ఓపెనింగ్ వస్తారు కాబట్టి గ్రాండ్ లీగ్ మంచిగా ఆడతాడు ఫ్రెండ్స్ మనం చూసాం తమిళనాడు సిరీస్లో చూసాం చాలా బాగా ఆడతాడు సో మంచిగా టీంలో ఉంటే మాత్రం గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టండి అండ్ బ్యాటింగ్ లిస్ట్లో మనకి గ్రాండ్ లీగ్లో మనకి చెప్పాలనుకుంటే హెడ్మేర్ ఫ్రెండ్స్ ఎయిట్ జస్ట్ ఎయిట్ని పర్సెంట్ సెలెక్ట్ చేశారు అండ్ బ్యాటింగ్ వస్తే వన్ డౌన్ టూ డౌన్ లోపే వస్తున్నాడు కాబట్టి మ్యాక్సిమ్ మంచి బ్యాట్స్మెన్ సో పెట్టండి హిట్టింగ్ కూడా చేస్తారు కాబట్టి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేయండి గ్రాండ్ అయితే కెప్టెన్ ట్రై చేయండి ఒక రెండిట్లో పెట్టాం కానీ పర్లేదండి పెట్టొచ్చు అండ్ పుద్ది షా కూడా జస్ట్ ట్వంటీ పర్సెంటే పెట్టారు సో అతను ఓపెనర్ అండ్ మంచి బ్యాట్స్మెన్ సో అతను కూడా పెడితే పెట్టండి గ్రాండ్ లీగ టూ టీమ్స్లో ట్రై చేయండి అండ్ మురళీ విజయ్ అయితే ఒక ఉండే ఉంటే మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నైన్ పర్సెంట్ సెలెక్ట్ చేశారు సో చెప్పలేము మనం ఏ రోజు ఎవరు ఆడతారో క్రికెట్లో మనం చెప్పలేము కాబట్టి మ్యాక్సిమం విజయ్ ఉంటే మాత్రం పెట్టేయండి ఒక ఒక టీంలో రెండు టీమ్లో కెప్టెన్ పెట్టండి ఎస్ఎల్ మాత్రం స్కిప్ చేయండి అండ్ జాదవ్ని గాయక్ వాడి ఇద్దరిని గ్రాండ్ లీగ్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్య చెప్పాయి కదా ఇందాక చెన్నై నుంచి టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఇద్దరిని కెప్టెన్ పెట్టడానికి ట్రై చేయండి అండ్ గాయక్ వాడి అయితే ఖచ్చితంగా కెప్టెన్ పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ వాడు సెకండ్ రౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంది మొన్న అయితే సంకరణ వచ్చాడు బట్ ట ఎక్కువ రిక్వైర్ రేట్ ఎక్కువ ఉందనేసి మాక్సిమం సమ్కరణ వచ్చాడు కానీ లేకపోతే మాత్రం గైక్ వాడే వస్తారు సో మాక్సిమం గైక్ వాడి అయితే కెప్టెన్ పెట్టండి ట్రై చేయండి గ్రాండ్ లీగ్ అండ్ బ్యాటింగ్లో మనకి అని జస్ట్ ఫార్టీ త్రీ పర్సెంట్ సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్ మనకి మంచి బౌలర్ మన ఫస్ట్ మ్యాచ్లో టూ వికెట్ తీస్తాను సెకండ్ మ్యాచ్ తీయలేదు బట్ సెలెక్ట్ చేయొచ్చు మంచి బౌలర్ని అండ్ స్టోనీస్ కన్ఫామ్గా ఉండాల్సిన ప్లేయర్ నెక్స్ట్ అక్షర్ పటేల్ మనకి అక్షర్ పటేల్ గురించి ఆ నేషనల్ టీవీలో ఆడింది కాబట్టి సో జస్ట్ నైన్ పార్సెంట్ సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్ మంచి స్పిన్నర్ యాక్చువల్గా మొన్న తివాటి వికెట్ తీసాడు నిన్న బిసోని వికెట్ తీసారు కదా సో అలా స్పిన్నర్ వికెట్ పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మాక్సిమం అక్ష అక్షర్ పెట్టడం మంచిగా బౌలింగ్ వేస్తున్నాయి రీసెంట్గా జరిగిన మ్యాచ్ మనం చూసాం జస్ట్ ఫోర్ అవర్స్ ట్వంటీ వన్ రన్స్ ఇచ్చాడు వన్ వికెట్ కూడా తీశాడు సో మాక్సిమం పెట్టడానికి ట్రై చేయండి గ్రాండ్ లీగ్ కెప్టెన్ కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్ ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ అన్ని టీంలో అండ్ బౌలింగ్ లిస్ట్లో మనకి మిస్త్రా వచ్చే ఒక అశ్విన్ లేకపోతే మాత్రం మిస్త్రా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ లమిచ్చిన కూడా మంచి బౌలర్ ఒకళ్ళ జస్ట్ టూ పర్సెంట్ సెలెక్ట్ చేశారు ఒక టీంలో ఎవరైనా చేంజ్ చేస్తారు కానీ లమించే వస్తే మాత్రం కన్ఫామ్గా తీసుకోండి చాలా మంచిగా బౌలింగ్ వేస్తారు అండ్ మనకి అండ్ మోహిష్ శర్మ మోహిత్ శర్మ కూడా జస్ట్ ఎయిట్ పర్సెంట్ సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఫోర్ ఓవర్స్ బౌలింగ్ వేస్తున్నాడు సో చెప్పలేం కదా ఒకరు మూడు గిట్లు నాలుగు గిట్లు పడే అనుకో బై లక్లో కథం గ్రాండ్లీ కెప్టెన్ అయిపోతాడు సో అందుకే ఇలాంటి కెప్టెన్గా ట్రై చేయను ఫ్రెండ్స్ అండ్ నోట్ కూడా మంచి బౌలర్ జస్ట్ ఫోర్ పర్సెంట్ సెలెక్ట్ చేశారు సో అతను కూడా మాక్సిమం త్రీ ఫోర్ ఓవర్స్ అయితే బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి మ్యాక్సిమం గ్రాండ్ లీగ్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇది వాళ్ళు జరిగే మ్యాచ్లో గ్రాండ్ లీగ్ ప్లేయర్స్ వీళ్ళు ఫ్రెండ్స్ అలాగే మీకు ఎవరికైనా ఎస్ఎల్ టీమ్ కానీ గ్రాండ్ లీగ్ టీమ్స్ కానీ ఆఫ్టర్ లైన్అప్ తర్వాత కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ప్రైమ్ గ్రూప్ ఉంది ఎవరికైనా ప్రైమ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి అలానే మనకి టెలిగ్రామ్ ఫ్రీ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్ మనం డైలీ ఒక టీం మాత్రం ఇస్తుంటాను ఎస్ఎల్ టీము వస్తే నా విన్నింగ్స్ ఎయిండ్ మొత్తం ఇక్కడ పెట్టాను లాస్ట్ జరిగిన అన్ని మ్యాచ్లు షీట్ అయ్యాయి సో లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ కూడా సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి నాకు రెగ్రామ్ జాయిన్ అయ్యి మొత్తం నా విన్నింగ్స్ చూడండి అండ్ అలానే మీ ప్రైమ్ కూడా ఇస్తుంటాను చెప్పే కదా ఐపీఎల్కి పది గ్రాండ్ లీగ్ ఇస్తున్నాను అండ్ అన్ని మ్యాచ్లకు ఎస్ఎల్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ సో మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అండ్ కాంటాక్ట్ అవును నా ఫోన్ నెంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ